మెదక్ జిల్లా రామాయంపేట మండలం జన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన యేసుమణి దయామణి అనే ఇద్దరు మహిళలు గతంలో సరైన ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడేవారు. అయితే వీరిరువురు మహిళలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు ద్వారా రుణం పొంది ఆకుల ద్వారా విస్తరాకులు ఈకో ఫ్రెండ్లీ విస్తరాకులు తయారు చేసి ఈ ప్రాంతంలో ప్రసిద్ధి గాంచారు. వీరు తయారు చేసే ఆకు విస్తరాకులకు మంచి డిమాండ్ ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆకు విస్తరాకులలో భోజనం చేయటం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందించిన వారు అవుతామని, ఏదైనా శుభకార్యాలకు అశుభకార్యాలకు ఆకు విస్తరాకులు వాడి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందించాలని మహిళలు అన్నారు. హైదరాబాద్ వెళ్లి ఈ ఇద్దరు మహిళలు ఎల్బీ నగర్ లోని ఒక ట్రైనింగ్ సెంటర్ లో ఆకుల ద్వారా మిషన్ పై విస్తరాకులు కుట్టడం నేర్చుకున్నామని, ఆకుల విస్తరాకులకు తగిన అట్టముక్క జోడించి విస్తరాకుల మిషన్ ద్వారా విస్తరాకులు తయారు చేస్తున్నామని తెలిపారు. వీరు తయారు చేస్తున్న విస్తరాకు 5 రూపాయల వరకు అమ్ముతున్నారు. అడవికి వెళ్లి ముందుగా ఆకులు సేకరించి మిషన్ పై విస్తరాకులు కుట్టిన అనంతరం విస్తరాకుల తయారీ మిషన్ పై ఆకర్షణీయంగా విస్తరాకులు తయారు చేసి అమ్ముతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ ఇద్దరు మహిళలు ఉపాధి పొందడమే కాక మరో 4 మహిళలకు ఉపాధి చూపి ఆర్థిక స్వావలంబన కల్పించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డామని, ఈ పరిశ్రమను ఇంకా ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని, మరికొంత ఆర్థిక సహాయం అందిస్తే మరికొన్ని విస్తరాకుల తయారీకి ముందుకు వెళ్తామని ఈ మహిళలు అంటున్నారు. నా పేరు యేసుమణి. మా జాన్సీ లింగాపూర్ మండల రామాయంపేట జిల్లా మీదకు. మేము ఫస్ట్ టైలర్ కుట్టే వాళ్ళము. దాని నుండి మా యొక్క గ్రామంలో సీఎలు ఉండి ఇట్లా ఇస్తరాకులు కుట్టే వాళ్ళు కావాలి, ట్రైనింగ్ వెళ్ళాలని చెప్పారు. హైదరాబాద్ పోవాలంటే ఒక దొంతి నుండి ఒక సార్ వచ్చి హైదరాబాద్ తీసుకెళ్ళిండు ఎల్బీ నగర్కి. అక్కడికి పోయి మేము ట్రైనింగ్ తీసుకుని ఒక రోజు వచ్చినాము. అక్కడికి వెళ్ళి వచ్చినాక మీకు లోన్లు వస్తాయి, మిషన్లు తెచ్చుకోవాలి, దీనివల్ల మీకు ఒక ఉపాధి ఉంటుందని వాళ్ళు చెప్పారు. దానివల్ల ఇక్కడికి వచ్చినాక ఏబిఎం సారిగైనా చాలా ప్రతిరోజు ఆకు దింపడంలో ప్రతిరోజు ఉదయకాలం సాయంకాలము చాలా బలపరిచిండు. ఆకుకి వెళ్ళి రా, వెళ్ళుతూ రా, తెంపుకొస్తురా, ఒక్కరోజుకైనా పోకపోతే ఎందుకు పోతలేరు అనేది చాలా బెదిరించేవాడు. అతని వల్ల కూడా మేము ఈ విధంగా ఈ ముందుకు వచ్చినామని మేము ఆశిస్తున్నాము. చాలా 2 నెలలు మేము సంవత్సరానికి అయ్యేంత వరకు ఆకు దింపుకున్నాము. ఇప్పుడు లోన్ వచ్చింది, ఆకు దింపినాకనే లోన్ వచ్చింది. ఆకు చూసిపోయిండు సార్, ఏబిఎం సార్ చూసిపోయినాకనే లోన్ ఇచ్చిండు. ఇంకొక గ్రామానికి కూడా అన్నారు కానీ వాళ్ళు దింపలేరు, వాళ్ళకి ఇవ్వలేరు, మాకు ఇచ్చారు. ఆకు దింపకు వచ్చారు, మా మాట విన్నారని వాళ్ళు ఎంత సంతోషంతోనే మిషన్ ఇప్పించారు. ఇంకా ఆ సారు కూడా ఇప్పటికైనా మమ్మల్ని బలపరుస్తూ ఉంటుండు. ఇంకా మేము ఆకు అడవిలోంచి తీసుకొని వచ్చినాం, అక్కడి నుంచి తీసుకొని వచ్చినాం కాబట్టి ప్రతిరోజు మేము 300-400 కుడుతూ 1000 దాకా ప్రింట్ చేస్తూ ఉంటున్నాము. మా పేరు దయామణి, యేసుమణి దయామణి, జాన్సీ లింగాపూర్ మండలం రామాయంపేట జిల్లా మీదకు. ఈ యొక్క ఇస్తారా ఆమె యేసుమణి అనేట ఆమె ఇస్తా మిషన్ కుడుతూ బట్టలు గిరాకీ చేస్తుంది. కానీ అనేకులు ఊళ్ళో చాలా మంది మిషన్ బట్టలు కుడుతున్నారు కానీ గిరాకు రావడం లేదని బాధపడ్డది. మళ్ళీ అట్లాగా నేను కూడా బీడీలు చేస్తున్నా కానీ అందులో ఆదాయం రావడం లేదు. డిఆర్డిఏ నుండి మాకు ఒక మిషన్ ఇప్పించిండ్రు, దాంట్లో దాని ద్వారా మేము ఇప్పుడు అనేక లాభాలు పొందుతున్నాము. మేము మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాము, మళ్ళీ ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తున్నాం. ఆకు తెంపుకొస్తున్నారు, ఇంకా మాతో పాటు ఇంకా గ్రామంలో ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి తెంపిస్తున్నాము. తెంపుకొస్తున్నారు, మళ్ళీ మిషన్ పైన కూడా కుడుతున్నారు దారంతో. మా మహిళలు నాదిగా ఉండకుండా ఏదో ఒక పని కల్పిస్తున్నాము వాళ్ళకు. ఇంకా గ్రామాలలో కూడా ఇంకా పని లేని వాళ్ళు కూడా ఇస్తారాకులు కుట్టండి, మేము తీసుకెళ్తాము, తీసుకొని రండి ఇక్కడికి. మళ్ళీ ఇంకా ఆర్థిక విషయాలలో కూడా మేము లాభపడుతున్నాము. ఇక్కడ కుట్టడానికి వచ్చిన వాళ్ళు నెలకు 3000 తీసుకుంటున్నారు. మాకు కూడా ఇంట్లో సరిపడ అప్పుల భంగం ఇంకా 5000 వరకు వస్తుంది మాకు కూడా. ఇంకా ఎటువంటి లోటుపాట్లు లేవు మాకు. ఇంకా ఆర్థిక విషయాల్లో కూడా ఎటువంటి ఏమి లేదు. ఇంకా గవర్నమెంట్ కూడా మాకు కొన్ని లోన్లు ఇప్పించాలని కోరుతున్నారు. మా గ్రామంలో అంటే మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో లోరీ మన ఈకో ఫ్రెండ్లీ సంబంధించినటువంటి సంస్థ నుంచి ఇక్కడ ఇస్తరాకులు అంటే గతంలో పాతకాలంలో మన అమ్మలు నానమ్మలు మన తాతమ్మలు కుట్టినటువంటి ఇస్తరాకులతో కూడినటువంటి లోరీ ఆకులను ఈ యొక్క
అంటే మిషన్ తయారీ విధానము కేవలం మెదక్ జిల్లాలో మా గ్రామంలోనే ఏర్పాటు చేయడము, అదేవిధంగా దీనికి సంబంధించి ఆ డాక్టరా మహిళా సంఘాల నుంచి అంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో శాంక్షన్ అయితే దాంట్లో ఇద్దరికి శాంక్షన్ అయితే దాంతో పాటు ఇంకా నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఈరోజు గతంలో రోజుకు 200 సంపాదించే యొక్క మా మహిళా సోదరి మనులు ఈరోజు రోజుకు 500 సంపాదించే విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా దీని మరొకటి మన దేశంలో ప్లాస్టిక్ రహిత దేశంగా చూడాలని చెప్పి ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఈరోజు ఇసరాకులు బయట మా కిరాణా షాపులకి వెళ్ళి తీసుకొస్తున్నప్పుడు ప్లాస్టిక్తో కూడినటువంటి ఇసరాకులను వాడటం జరుగుతూ ఉంది.